మళ్ళీ ఇంకా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడుతుండు, ఏమయ్యా అంటే ఆ రోజు మన పిల్లలు చనిపోతే వాళ్ళు చనిపోతే బాధపడి కడుపు గాలి తిట్టిండు కడుపు గాలి విమర్శించండి అని చెప్పినటువంటి కేటీఆర్, ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్య కారణం వల్ల మీ నాయన ఉద్యోగాలు ఇవ్వట్లేడని చెప్పేసి, మీ అయ్య ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేడని చెప్పేసి సునీల్ నాయక్ సోదరుడు అనే ఒక సోదరుడు మీ తండ్రి గారి పేరు పాప మీ పిత్రగారి పేరు చెప్పి సునీల్ నాయక్ అనే సోదరుడు చనిపోయడం జరిగింది. ఆ సోదరుడు కుటుంబ సభ్యులు కూడా నేను ఫోన్ కలుపుతాను, వాళ్ళ కడుపు కోత ఏందో కూడా నువ్వు ఒకసారి విను, దానికి కూడా ఏం సమాధానం చెప్తావు చెప్పండి. ఆ సునీల్ నాయక్ సోదరుడు అనే సోదరుడు చనిపోతే ఎంత ఘోరంగా పోలీసులు వెళ్ళి ఎంత ఘోరంగా ఖననం చేసిర్రు, ఆ కుటుంబ సభ్యులను కూడా ఖననం చేయనేలేదు. ఒక్కసారి వాళ్ళ మాటలను వినండి ప్రజలారా. సునీల్ నాయక్ అనే సోదరుడు బోడ శ్రీను నాయక్ అని ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగం కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వారికి ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. శ్రీనన్న నమస్కారం అన్న. అన్న ఇప్పుడు నేను క్యూనిస్ లైవ్ లో ఉన్నా. మీ కుటుంబంలో ఒకరు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం, అసలు ఏమైంది, ప్రభుత్వం మీకు ఏం చేస్తానని చెప్పింది, ఏం హామీ ఇచ్చింది, ఒక్కసారి నేను లైవ్ లో ఉన్నా చెప్పగలరా అన్న? మా తమ్ముడు మన దుబ్బాగాల ఎలక్షన్స్ అయినా కూడా అన్న అప్పటి నుంచి బాగా సీరియస్ గా ఉండే, అసలు నోటిఫికేషన్ త్వరలో వస్తాయంటే బాగా ఆశతోని బాగా కష్టపడుతున్నాడు అన్న. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు కూడా త్వరలో 50,000 నోటిఫికేషన్స్ వస్తాయంటే అన్నయ్య నోటిఫికేషన్లు వస్తున్నాయి ఇక మన కష్టాలు తీరిపోతాయి, కంపల్సరీ ముగ్గురం చదువుకున్నాం కదా, ఏదో ఎవరికో ఒకరికి జాబ్ వచ్చినా నిలబడుతుంది, మన ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు మాట్లాడినా అదే మాట చెప్పాడు అన్న. అదే ఇక మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ ఆ టైంలో తమ్ముడు మార్చి 26 రోజు పాయిజన్ తీసుకున్నాడు అన్న. దాని ముందు రోజే ఒక 3 డేస్ 4 డేస్ ముందు రోజే ఈ వయో పరిమితి అనేది అమలు అయిందని చెప్పి పేపర్ లో వచ్చిందన్న. దాని గురించి తమ్ముడు ఫోన్ చేసిండు, డాడీ కొంచెం హెల్త్ బాగాలేవస్తే సర్జరీ చేయించాము, నేను డాడీ కొంచెం హాస్పిటల్ పనిలో ఉంటే కొంచెం తమ్ముడు మొత్తం అక్కడ యూనివర్సిటీలో వెళ్ళేది చదువుకునేదన్న. అయితే ఇట్లా అన్న ఇట్లా పేపర్ లో వచ్చిందంటే సరే వచ్చి కలిసినప్పుడు మాట్లాడదాం తమ్ముడు అని చెప్పి ఫోన్ పెట్టేసిన. ఇక నెక్స్ట్ ఇక ఈ వయో పరిమితి పెంచింది ఇక కన్ఫర్మ్ అయిపోయింది, ఇక కరోనా వల్ల అన్ని స్కూల్స్ బంద్ అవుతున్నాయి, ఇక నోటిఫికేషన్ రావు అని చెప్పి తమ్ముడు బాగా ఆవేదన మరీ పాయిజన్ తీసుకున్నాడు అన్న. ఈ పాయిజన్ తీసుకున్న విషయం కూడా మాకు డైరెక్ట్ గా తెలియదు అసలు, ఇక ఈ మొన్న వాట్సాప్ లో వచ్చి వీళ్ళు వాళ్ళు చూసి ఫోన్ చేస్తే తెలిసింది, మేము ఫుల్ షాక్ అయినాం అసలు ఇలాంటి పరిస్థితి ఇట్లా ఇట్లా చేసిందని చెప్పి షాక్ అయినాం. ఏంది ఇట్లా చేసిన చావట్లేదు అన్న, నా ఒక్కరి చావు కోసం చావట్లేదు అన్న, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోదన్నా, నేను తెలంగాణలో ఉన్న అందరు నిరుద్యోగం చస్తున్నాను, వయో పరిమితి వెనక తీసుకోవాలని చెప్పి దానికోసం నిరసిస్తూ తీసుకుంటున్నాను, అదే విధంగా నోటిఫికేషన్ రావట్లేవు, నా చావుతోనే వస్తాయని చెప్పి నేను ఇట్లా పాయిజన్ తీసుకున్నా, నా చావు ద్వారా గవర్నమెంట్ కళ్ళు తెరుస్తారేమో అని చెప్పి తీసుకున్నానని చెప్పి హాస్పిటల్ చెప్పారన్న. ఏం కాదు తమ్ముడు, నువ్వు మీ అందరం ఉన్నా నీకు ఇవ్వ తెలంగాణ మొత్తం నీకు సపోర్ట్ గా ఉందని చెప్పి ధైర్యంగా చెప్తాడన్న. ఇక అర్థం మేము ధైర్యంగా చెప్పడం జరిగింది, ఏం కాదు నువ్వు కోలుకుంటావు మీ అందరం ఉన్నావు అని చెప్పి మన ఎంజిఎం లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక అక్కడ నుంచి కొంచెం సీరియస్ అయ్యేసరికి మన నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారన్న. నిమ్స్ హాస్పిటల్లో 5 డేస్ ఉన్నారన్న, ఇక ఈ రేపు జరిగిపోతుందనే ముందు రోజు పాలు తాగిండు, కొంచెం యాక్టివ్ నే ఉన్నాడు, నన్ను గుద్దడానికి కూడా వచ్చిండు పాలు సరిపోవట్లే అని చెప్పి సైగా చేసిండన్న. తమ్ముడు జరిగిపోయినప్పటి నుంచి ఇక అక్కడి నుంచి హడావిడిగా షిఫ్ట్ చేసారు, గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ కొంచెం ధర్నాలు అయినాయి, అక్కడ నుంచి తెలియని ప్లేస్ లో అవన్నీ ఇక ఎస్కార్డ్లు పెట్టి అసలు మేము ఊహించలేదు తమ్ముడు జరిగిపోతుంది ఏం తీసులు. ఆ వీడియోస్ అవన్నీ మేము క్లారిటీగా అప్పుడు చూడలేదన్న ఆ బాధలో. తర్వాత ఒక 10-15 డేస్ తమ్ముడు ఇట్లా జరిగిపోయినాక ఇంటికి వచ్చినాక అన్ని కార్యక్రమాలు ఫార్మాలిటీస్ అన్ని అయిపోయినాక చూస్తే అసలు మస్తు బాధ వేసింది, నాకు చేత కాక చనిపోవట్లే అని చెప్పి తమ్ముడు క్లారిటీగా ఒక సెల్ఫీ వీడియో తీసేది సందేశం ఇచ్చిండు, నా తాగుతునైనా ఈ కేసీఆర్ని వదలకండి, నా తాగుతునైనా నోటిఫికేషన్లు వస్తాయి, వయో పరిమితి వెనుక తీసుకోవాలని చెప్పి అంత క్లారిటీగా ఇచ్చినా కూడా ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్స్ లేవన్నా. అసలు గవర్నమెంట్ నుంచి ఆ రోజు ఏదో ఆ కార్యక్రమం అవ్వడానికి హడావిడి చేసి మీకు ఒక జాబ్ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, 5 లాక్స్ ఇస్తాము అని చెప్పి ఆ రోజు అంతా హామీలు ఇచ్చారన్న మన ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి, మినిస్టర్ నుంచి. దాని తర్వాత 5 మంత్స్ నుంచి నేను ఇక వాళ్ళు లేని ఆశ కలిగి ఇచ్చారు, అసలు ఆలోచన లేదు మాకు మనసులో.
నేను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను ఇక అది అటు బంద్ చేసుకుని గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో తమ్ముడిని కోల్పోయాము ఇల్లు నిలబడుతుందేమో అమ్మ నాన్నలు 60 ఇయర్స్ ఉంటారు నా ఏజ్ ఉన్న వాళ్ళు చాలా షాక్ లో ఉన్నారు పని చేయలేకపోతున్నారు నాకు చిన్న పిల్లలు అని చెప్పి ఇక 5 మంత్స్ తిరుగుతున్నాను ఇక నోటిఫికేషన్స్ వచ్చినాక జాబ్ నీకు పెట్టిస్తాం అంటున్నారు కనీసం ఇటు ఏ నోటిఫికేషన్స్ రావట్లేదు అన్నా వయో పరిమితి ఎనక తీసుకోవట్లేదు ఏమన్నా అంటే ఆ ఇబ్బందులు ఆ ఇబ్బందులు చాలా మస్తు శోభను అనుభవిస్తున్నాం అన్న ఇప్పుడు మీ కుటుంబంలో సోదరుడు కోల్పోవడం అందరికి చాలా బాధ కలిగించింది మీకు బాధ కలిగించలే మీ కడుపు మండలేదు అన్న కడుపు మంట ఎక్కడన్నా ఇప్పుడు దాకా అసలు బయటికి రాలేకపోతున్నాం అన్న ఆ లైఫ్ అసలు వేరే లైఫ్ అన్న మేము బతికిన లైఫ్ వేరు ఈ లైఫ్ ఏందని చెప్పి చాలా అసలు బాధ చాలా అనుభవిస్తున్నాం అన్న అసలు మీకు డబుల్ బెడ్రూమ్ మీకు మంత్రి మీకు టిఆర్ఎస్ సర్కార్ నుంచి ప్రభుత్వం నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ఆ రోజు చెప్పినట్టుంది కన్నా డబుల్ బెడ్రూమ్ అన్నారన్న ఇక ఇంట్లో అడుగుందంటే ఇప్పుడు నేనే నాకు అంటే మీ తమ్ముని కననం కూడా వాళ్ళు సరిగ్గా జరపలేదని గతంలో మీరు ఆరోపించారు అన్న అది ఎంతవరకు నిజమన్నా నిజమే అన్న హడావిడిలో అయిందన్న మా తమ్ముడి కార్యక్రమాలు ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ గానీ మా తమ్ముడు ఫ్రెండ్స్ గానీ బంధువులు గానీ దూరం నుంచి రాలేకపోయారన్న అక్కడెక్కడ ఆపేసారు అరెస్ట్ చేయడం ఇక చాలా మంది నాయకులు మనకు సపోర్ట్ చేయడానికి చాలా మంది వచ్చి సపోర్ట్ అని కాదు ఒక ఇట జరిగిపోతుంది తెలంగాణలో ఇంత కష్టపడి తెచ్చుకున్నాం ఏందని చెప్పి ప్రశ్నించడానికి వస్తే వాళ్ళు అక్కడక్కడ అరెస్ట్ చేయించారు అది అందరు చూసారు అన్న పేపర్ లో మీకు ఏ ఏమి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామన్నారు మీరు ఎవరు మీకు హామీ ఇచ్చారు మీరు వెళ్తే మళ్ళీ ఏమన్నారు అన్న వాళ్ళు మాకు హామీ ఏమని చెప్పారంటే గిరిజన సంక్షేమ శాఖలో ఇప్పిస్తామని చెప్పారన్న గిరిజన సంక్షేమ శాఖలో నిజంగానే ఇప్పిస్తారేమని చెప్పి మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు కంపల్సరీ చేసేస్తామన్నారన్న కరోనా అని చెప్పి ఒక 2 మంత్స్ అట్లనే డిలే అయింది ఎప్పుడు పోయినా కరోనా కరోనా అని చెప్పి తిప్పించారన్న జూలైలో పోతే లెటర్ రాసుకుని వెళ్తే కంపల్సరీ చేసేస్తాం అన్నారు తర్వాత ఏమంటున్నారంటే నోటిఫికేషన్ వచ్చినాకనే చేస్తామంటున్నారు నోటిఫికేషన్ లేకనే నా తమ్ముడు చనిపోయాడు మినిస్టర్ మినిస్టర్ అన్న ఓకే రైట్ అదే అన్న మా తమ్ముడు చనిపోయినప్పటి నుంచి ఒక 14 మంది 15 మంది చనిపోయారన్న ఒక వ్యక్తి చనిపోతే మనం చిన్నప్పటి నుంచి పేపర్ లో న్యూస్ లో చూస్తా ఉంటాం గానీ అంత క్షోభ అనేది తెలియదన్న లైవ్ ఇంట్లో జరిగిపోతే ఆ బాధ అసలు ఎంత అంటే ఆ తపన అసలు అసలు చెప్పలేకపోతున్నాం అన్న కానీ అట్లా 14 మంది చనిపోయారు అలాంటి ఫ్యామిలీస్ వాళ్ళ వంశాలనే కోల్పోయినాయి ఏదో గవర్నమెంట్ అప్పుడే రెస్పాండ్ అయ్యి మీకు నోటిఫికేషన్లు ఇస్తాము చావకండి మేము మిమ్మల్ని గుర్తిస్తాం మా గుర్తే ఉందని చెప్పి ఒక భరోసా ఇస్తే మిగతా వాళ్ళైనా ఇంత ఇలాంటి డిసిషన్ తీసుకోరన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్రజలారా బోడ శ్రీను నాయక్ మన సునీల్ నాయక్ అనే సోదరుడు నా మృతికి నా చావుకు కారణం ఎవరు అని ఈ కేసీఆర్ నాకు నా మృతికి కారణం అని చెప్పేసిన బోడ సునీల్ నాయక్ కడుపు ఇప్పుడు గాలుతుంది ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబంలో ఒకరిని కోల్పోయిన కాంచి వాళ్ళ కడుపు గాలుతుంది ఎవరిని తిట్టాలి ఎవరి మీద ఉంచాలి మీరే చెప్పండి ప్రజలారా టీఆర్ఎస్ నోళ్లలో నేతల నోళ్లలో ఉంచాలన్నా జర్నలిజం విలువల్ని దిగజార్చే రాతలు రాసే గుమస్తా తెలంగాణ పేపర్ మీద ఉంచాలా మీరు ఒకసారి చెప్పండి. ఒక సునీల్ నాయక్ సోదరుడు వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఇష్యూని పెద్దగా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వాళ్ళు దానం చేసుకున్న కాడికి రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళని ఇబ్బందులు గురిచేసి నేటికి కూడా ఆర్థిక సాయం చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుండ్రు. ఇట్లనే 3 నెలల్లో దాదాపుగా 50 మందికి పైగా 60 మందికి 60 మందికి దాదాపుగా 60 మందికి సభ్యులు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాల కోసం చనిపోతున్నారు. ఆ 60 మంది కుటుంబ సభ్యులు ఏం చేయాలి? కడుపు గాలుతుంది వాళ్ళ కుటుంబంలో కడుపు గాలుతుంది కేటీఆర్, వాళ్ళని ఏం చేయమంటావు? మా పిల్లలు చనిపోతే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో రెడ్డి కావచ్చు ఓసీ కావచ్చు ఆ బిడ్డలు చనిపోతే మీ అయ్యా కడుపు మండింది తిట్టింది కదా. మరి మా బిడ్డలు ఇవాళ ఉద్యోగాల కోసం మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మా తండ్రులు పోరాడారు, మా వాళ్ళు మేము పోరాడినాం, మా తమ్ముళ్ళు పోరాడారు, మా తెలంగాణ ప్రజానీకం పోరాడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగాలు లేవు, మా కడుపులు కాలుతున్నాయి, మేమేం చేయాలి? ఎవరిని తిట్టాలి? మీ కుటుంబాన్ని తిట్టాలనా? తిడితే తప్ప తీన్మార్ మల్లన చేసింది అదే కదా. మాకు ఉద్యోగాలు ఇవ్వమండి కదా, మాకు వైద్యం ఇవ్వండి కదా, మాకు ఉచిత విద్యను ఇవ్వమండి కదా. ఇవి ఇవ్వనందుకు చిన్న కాకిగో ఎంత ఇవి విన్నందుకు ఎంత ఎంత ఘోరంగా రాసింది చూడండి ప్రజలారా. గో
ఇక్కడ చూడండి అన్న ఒక్కసారి చూపెట్టు. ఇట్లా అడిగినందుకు జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న ఓ పిల్లకాకి సిగ్గుండారా భయ్ మీకు. ప్రజల మీద ప్రజల నెత్తి మీద నెత్తి మీద పెట్టి నెత్తి మీద చేయబెట్టి డబ్బులు సంపాదించుకున్నటువంటి అండగా ఉన్నారు మీరు. నిన్న ఒక ఆయన మాట్లా అన్న ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పిండు కానీ మాట్లాడుతున్నా. నిన్న ఒక ఆయన గులాబీ రంగు వేసుకుని ఏ ఛానల్లో లైవ్ వచ్చిందో మీరు చూసిర్రు. ఆడ ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఈయన అంత చూస్తాం అంటున్నారు. ఇవాళ నేను చెప్తున్నా దళితుల మీద ప్రేమ కుదుర్చుకున్న దళితుల మీద ప్రేమ కుదుర్చుకున్న వాళ్ళు, దళితులలో భోజనం చేసేటోళ్ళు, దళితుల ఈయంకం పెట్టుకోమండి, దళితుల బిడ్డల్ని పెళ్లి చేసుకోమని చెప్పురు రాబాయ్. ఇదే దళిత బిడ్డకు అండగా ఉన్నాడు తీర్మార్మల్ అన్న రాబాయ్. దళిత బిడ్డను చేసుకుంటు రాబాయ్. అలాంటి మల్లన్నని మీరు పిల్ల కాక సిగ్గుండాలి కదా, ఇజ్జతమానం ఉండాలి కదా ఈ రాత్రులు రాద్దానికి. ఓ ఒక ఆయన ఇక్కడ చూడండి, ఒక ఆయన ఏనుగకి రాజధాని వీధిలో ఊరేగుతాడని అంటూ ఆర్ఎస్ ప్రముఖ ప్రవీణ్ కుమార్ నే దళిత సోదరునే విమర్శిస్తాడు. అంటే వీళ్ళ అగ్రకులాల రాతలు వీళ్ళ రాతలు ఎట్లున్నాయో ఒకసారి దళిత సోదరులు మీరు ఆలోచించండి. ఎవరు దళిత ముసుగులో ముసుగులో వేషం వేసుకొని దళితులను వంచి దళితుల్ని ఇబ్బంది పెడుతురో, ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల కోసం నిరంతరం కష్టపడుతున్న తీన్మర్మలని ఏ విధంగా పిల్ల కాకి అంటున్నారో చూడండి. పిల్ల కాకే కావచ్చు, చిన్న పిల్లగాడు తీన్మర్మలన కావచ్చు, కానీ ఈ మంత్రి మండలి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు గజ్జన వనికి మల్లని ఇబ్బందులు పెట్టి పిల్లకాకి మీద 35 కేసులు పెట్టారు. పిల్లకాకిని బయటికి రావద్దనే ఒక 6-5 నెలలు రావద్దని పెట్టారు. ఈ పిల్లకాకి కోసం గింత రాబందులు గబ్బిలాలు ఎందుకు భయపడుతున్నారా? ఇలా తెలంగాణ ప్రజలు తీర్మార్మల్లన్న మాకు ఒక అండగా నిలిచిండు, క్యూన్యూస్ మాకు అండగా నిలిచిందని చెప్పేసి చేస్తే మీరు ఇలా పిల్లకాకి అంటారు రే. ఇక నన్ను కూడా అంటున్నాం రేపటి నుంచి, అరే వీడు జర్నలిస్ట్ కాదు, జర్నలిజం పేపర్ చదువుతుండు, వీడి న్యూస్ చదువుతుండని ఇక స్టార్ట్ చేస్తాడేమో ఈ పింకీ గాళ్ళు. అసలు నిన్న మొన్న టీఆర్ఎస్ ముసుగేసుకొని వాడు ప్రెస్ మీట్లో మాట్లాడతాడు తీర్మారు మల్లన్న కోసం అంట. కొంతమంది అంగీలు లాగులు చింపుకుంటారు అంటాడు. అంగీలు లాగులు చింపుకోవడం గారు అబ్బాయి, మీకు మిమ్మల్ని అంగీలు లాగులు చింపేసే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరి. ఇవాళ మీరు డ్రామారావు కాడ ప్యాకేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కదా, ఈ కూతలకు అర్థం పెట్టి చెప్పే రోజు వస్తుంది. కడుపు గాలున్నాం ఇక్కడ, ఉద్యోగాలు లేక కడుపు గాలున్నాం. ఇవాళ నిరుద్యోగ భృతి లేక కడుపు గాలున్నాం. 60 విద్యార్థులని మా తోటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మా కడుపు గాలున్నాం. 60 కుటుంబ సభ్యులు రోజుకొకరు ఇద్దరు చొప్పున లైవ్లోకి తీసుకొచ్చి వాళ్ళ కడుపు గాలుతున్నది వాళ్ళతో ఏం చేపిస్తాం చూసుకోండి. ఖచ్చితంగా తీర్మార్మల్లన్న అరెస్టుకు బదులు ఇవ్వబోతాం. రియాక్షన్ ఎట్లుంటుందో కూడా చూసుకోండి. రియాక్షన్ కూడా రేపు మాపు కనపడుతుంది. ఇట్లా ఇది కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదు. నిన్ను ఓట్లేసి గెలిపించింది, నిన్ను ఎమ్మెల్యేని చేసింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. ఇక్కడ మా బిడ్డల్ని మా బిడ్డల్ని చంపుకోవడం కోసమో, మా బిడ్డల్ని జైల్లో పెట్టుకోవడం కోసమో కాదు. మాకేదో పరిపాలిస్తాం, మమ్మల్ని ఏదో మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామని చేసినాం, కానీ మా బిడ్డలు గొంతులు నొక్కితే మాత్రం బాధ్యత చెప్తున్నాం ఖబర్దార్ కేసీఆర్. రాసి పెట్టుకో, నువ్వేదైతే తీన్మార్ మల్లన్నకు పెట్టిన జైల్లోనే అతి త్వరలో నువ్వు కూడా కాళేశ్వరం కుంభకోణం, అదేవిధంగా మీ కుంభకోణం మొత్తం బయటకు వచ్చి అదే జైలు పడతారు. అదే జైల్లో మీరు చిప్పకూడు తింటారు, మీ కుటుంబ సభ్యులంతా చిప్పకూడు తింటారు. కాబట్టి ప్రజలారా దయచేసి ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించండి. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా 2 మల్లన్న కోసం పోరాడుతున్నా. ఇవాళ మనం ప్రతిరోజు మన కోసం పోరాడే మల్లన్న కోసం అండగా నిలవండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీకు 2 బయటకు వచ్చి నిరసన దీక్షలు, నిరసన ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి తీన్మార్మల్లన్నకు అండగా ఉండండి. ఇక ఈ కేసు ఎవరు భయపడకండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ వీళ్ళ పతనం వాళ్ళ పార్టీల నుంచే ప్రారంభమైనది, ఎవ్వడద్దు, వాళ్ళ పతనం వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు. సో మీరు తీన్మార్మల్లన్నకు సపోర్ట్గా ఉండాలి. మన ఉద్యోగాలు, మన హక్కులను సాధించుకోవడం కోసం తీన్మార్మల్లన్నకు సపోర్ట్గా ఉండాలని మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.